జామున్ పౌడర్ అంటే నేరేడు పొడి, నేరేడు పొడి కషాయంగా చేసుకొని మనం తాగితే షుగర్ కూడా మంచిదని మనందరికీ తెలిసిందే। ఎందుకంటే విరివిగా షుగర్ ని తగ్గించుకోవడానికి చాలా మంది నేరేడు పొడిని వాడుతున్నారు। మంచి నేరేడు గింజలను హిమాలయ రీజియన్ లో ఉన్న నేరేడు పొడిని ఏరి వాటితో పౌడర్ తయారు చేసి ఆ పౌడర్ ని మీకు అందిస్తున్నాం। ఈ కషాయంగా చేసుకొని గాని డైరెక్ట్ గా గాని మీరు తీసుకోవచ్చు। షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళందరూ కూడా ఇది నిత్యం వాడితే షుగర్ తగ్గుముఖం పడుతుంది। మనం ఇంగ్లీష్ మందుల మీద డిపెండ్ అవడం తగ్గించుకోవచ్చు। ప్రేక్షకులకి విజ్ఞప్తి, క్షేత్రం మిల్క్ అండ్ డైరీ ఉత్పత్తులు ఏవి కూడా మందులుగా గాని వ్యాధి నిరోధిస్తుందని గాని మేము క్లెయిమ్ చేయడం లేదు। కేవలం ఆహారమే ఔషధం, ఔషధమే ఆహారం అనే సిద్ధాంతంతో చేసినవి ఇవి, ఏవి మందులుగా మేము క్లెయిమ్ చేయడం లేదు। పూర్వం మన ఆహార వ్యవహారాలని ఆధారంగా తీసుకొని ఆహారమే ఔషధం, ఔషధమే ఆహారం అనే సిద్ధాంతంతో చేసిన ఉత్పత్తులన్నీ, మా ఉత్పత్తులన్నీ కూడా ప్రకృతి సిద్ధంగా లభించిన ముడి సరుకులు, నాటు ఆవు ఆధారిత ఉత్పత్తులు మాత్రమే। మా ఉత్పత్తుల్లో వాడిన ఏ ముడి సరుకులు కూడా కెమికల్స్తో పండించడం కానీ ఆర్టిఫిషియల్ ఫర్టిలైజర్స్ వాడిన కానీ కెమికల్ ఫర్టిలైజర్స్ వాడిన కానీ కాదు। అలాగే మా ఉత్పత్తులు అన్నిటిలో కూడా ఎలాంటి కెమికల్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ ఎలాంటివి వాడకుండా న్యాచురల్గా మీకు అందిస్తున్నాం। ఈ ఉత్పత్తులన్నీ కేవలం ఆహారమే ఔషధం, ఔషధమే ఆహారం అనే సిద్ధాంతం మాత్రమే చేసింది। కాబట్టి ఈ విషయాలు గమనించి మా ఉత్పత్తులన్నీ ఆహార రూపంలో ఆహారంగా మానసిక శారీరక ఆరోగ్యం పెంపొందించేవిగా పర్యావరణాన్ని రక్షించేవిగా మీరు పరిగణలోకి తీసుకుని మా ఉత్పత్తులన్నీ విరివిగా వాడి మా వీడియోస్ అన్ని కూడా అందరితో షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తే ఇంకెన్నో ఇలాంటి మంచి ఉత్పత్తులన్నీ అందరికీ అందించడం జరుగుతుంది। మీ సహాయం మేము ఎల్లవేళ కోరుతున్నాం। మీ స్నేహితులు బంధువుల్లో మా ప్రొడక్ట్స్ అన్నిటిని విడిగా సర్క్యులేట్ చేసి మాకు చేయూతను అందిస్తారని సవినయంగా కోరుకుంటున్నాం। ప్రేక్షకులందరికీ విజ్ఞప్తి, మంచి ఉత్పత్తులు ప్రకృతి సిద్ధంగా ముడి సరుకులతో తయారు చేసిన ఉత్పత్తులు, నాటు ఆవు ఉత్పత్తులు ఇవి ఏమైనా సరే మీరు ఖరీదు ఎక్కువ అని చెప్పి కొనడం మానేసినా పర్వాలేదు, కానీ నాసి రకం మాత్రం వాడకండి। దాని వల్ల మీ ఆరోగ్యాలు పోతాయి, పిల్లల భవిష్యత్తులు పాడైపోతాయి, వాళ్ళందరూ ఆరోగ్య స్థితి గది అంతా పాడైపోతుంది। కాబట్టి దయచేసి ఎప్పుడు కూడా నాసి రకం ఉత్పత్తులు వాడకండి। నాసి రకం ఉత్పత్తులు తయారవుతున్నాయంటే వాటిని పెంచి పోషిస్తుంది మీరే, ఇది గుర్తుంచుకుని ఆ నాసి రకం ఉత్పత్తుల్ని ఎక్కడ ప్రోత్సహించకండి। కేవలం బాగున్న ఉత్పత్తులు, మంచి విలువలున్న ఉత్పత్తులు, నేచర్ బేస్డ్ ఉత్పత్తులు మాత్రమే వాడండి, వాటినే ప్రోత్సహించండి। అప్పుడు అందరికి ఆరోగ్యాలు బాగుంటాయి, అందరూ బాగుంటారు, సర్వే జన సుఖను భవంతని, అందరూ బాగుంటే మనం బాగుంటాం। ఆ ఉద్దేశంతో మీ అందరికీ నేను ఈ విజ్ఞప్తి చేస్తున్నాను।